हाय फ्रेंड्स ఈరోజు ఫిల్మ్ న్యూస్ లో ఒక విషాదమైన వార్తను తెలియజేస్తున్నాము. చలనచిత్ర పరిశ్రమలో ప్రముఖ హీరోయిన్ నటి మీనా, ఆమె యొక్క భర్త విద్యాసాగర్ ఈ రోజున కన్నుమూయటం జరిగింది. నటి మీనా దక్షిణ భారత భాషల్లో అత్యధిక డిమాండ్ ఉన్న హీరోయిన్లో ఒకరు. ఆమె 2009లో బెంగళూరుకి చెందిన వ్యాపారవేత్త విద్యాసాగర్ ని వివాహం చేసుకోవడం జరిగింది. తీవ్రమైన ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ తో చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన విద్యాసాగర్ తుది శ్వాస విడిచారు. ఆసుపత్రి వర్గాల ప్రకారం అతను కొన్ని సంవత్సరాలుగా ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్నారని, పావురం రెట్టల ద్వారా సోకిన గాలిని పీల్చడం ద్వారా సంక్రమించిన అలర్జీ వలన ఆయన ఊపిరితిత్తుల వ్యాధి రావటం జరిగిందని, జనవరిలో కుటుంబ సభ్యులంతా కూడా కోవిడ్ బారిన పడటం జరిగిందని, అయితే అందరికీ తగ్గినప్పటికీ విద్యాసాగర్ పరిస్థితి నుంచి వారు కోలుకున్నప్పటికీ ఆ తర్వాత మరింత దిగజారినట్లు ఆసుపత్రి వర్గాలు తెలియజేశాయి. కొన్ని వారాల క్రితం విద్యాసాగర్ ఊపిరితిత్తులను మార్పిడి చేయాలని కూడా సూచించారు. వైద్యులు మందులతో పరిస్థితి నయం కాదని కూడా చెప్పటం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు ఈ రోజున ఆయన స్వర్గస్థులవటం జరిగింది. సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు సోషల్ మీడియాలో మీనా ఆమె కుమార్తెకు సంబంధించి సంతాపం తెలుపుతూ పోస్టులు కూడా పెట్టడం జరిగింది. ఈ రోజున ఆయన అంత్యక్రియలు జరిగే అవకాశం ఉన్నది. సినీ నటులంతా కూడా మీనా కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియపరుస్తున్నారు. ఈ సందర్భంగా మా మహానంది టీవీ కూడా వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నది.